ఇక కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం బారాస్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇక ఎట్లాగైనా కూడా రేపు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ పోతుంటే ఎట్లా కేసీఆర్ రాడని చెప్పి కేటీఆర్ స్పష్టంగా చెప్పేసిండు కేసీఆర్ రాడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేసిండు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ యొక్క విధి విధానాలు వాళ్ళ మేడిగడ్డ గురించి మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తుంటే కొన్ని అనుమానాలకు తాపిస్తున్నాయి ఏంటనంటే చాలా విలువైనటువంటి ఖనిజాలు చాలా పశు సంపద కావచ్చు వాళ్ళకు పచ్చరణ సంపద కావచ్చు చాలా సుసంపన్నంగా పంట పొలాలు కావచ్చు చేయని ఏం వేసినా కూడా ఆ నల్లని ఏమంటారు మినరల్స్ కలిగినటువంటి ఆ భూములు నల్లని భూ నల్లరేగడి భూములల్లా చాలా ఖనిజాలు బంగారం వేసినా పండే రకంగా ఉండేది ఆ భూములన్నీ కూడా సో అటువంటి ఖనిజ సంపద కలిగినటువంటి ఆ యొక్క భూములల్లా మొత్తం కూడా ఆ వ్యవసాయ భూములల్లో అందరూ కూడా రైతులు అంగీకరించి నయానో భయానో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళ భూముల మొత్తం కూడా విలువైనటువంటి భూములను కూడా కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేటాయించారు అది సుందిల్ల దగ్గర కావచ్చు అన్నారం దగ్గర కావచ్చు మీడిగడ్డ దగ్గర కావచ్చు దీనికి సంబంధించి స్థాయి సమాచారం ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డారు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డా ఆ ప్రాజెక్టుకి ఎంత సహకరించారు ఏం జరిగింది ఏంది ప్రజల సమస్య ఏంది ప్రజల యొక్క ఇక్కట్లేందని మొత్తం కూడా సంబంధిత ఐటీ శాఖ మంత్రి శేర్బాబుకు పూర్తిగా తెలుసు ఆయన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు గతంలో కూడా ఎమ్మెల్యేగా వివరించి ఆయన మంతరి ప్రాంతంలో అత్యధికంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మెయిన్ పోర్షన్ మొత్తం కూడా మంతని నియోజకవర్గం మంతని ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నది అది మేడిగడ్డైనా అన్నారమైనా అయినా సుందిల్లా అయినా ప్రధానమైనటువంటి ఈ మూడు బ్యారేజీలు కూడా మంత్రి నియోజకవర్గానికి సంబంధించినవే ప్రజలు అంతటి విలువైనటువంటి భూమిని అన్ని రకాలుగా ఇబ్బందులు పట్టి పెట్టినా పడ్డా కూడా ఇచ్చిరంటే ఈరోజు న్యాయం జరుగుద్దానో ఏ రోజు చేద్దానో సరే ఏం న్యాయం చేయలేకపోయినా ఇబ్బందులు ఎదుర్కొన్నది వాళ్ళు డబ్బులు సరిగ్గా వాళ్ళకి అక్వైజేషన్ రూపంలో తీసుకున్నటువంటి ఆ భూసేకరణ సమయంలో డబ్బులు రాలేరు సరే కనీసం నీళ్ళేనో సరే నీళ్ళు రాలేరు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళు అంత స్వేచ్ఛగా ఇచ్చేసి ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా కాళేశ్వరంపాయ గురించి మాట్లాడుతుందని చెప్పి అయితే కేసీఆర్ ఘనంగా చెప్పుకున్నాడో ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా అవినీతి జరిగింది అలా మేజర్గా మేడిగడ్డ గురించి బూచిగా చూపిస్తున్నారో మీకు రాజకీయంగా ఈ మేడిగడ్డ అంశంగా మారిన ఆయనకు రాజకీయంగా అదే మేడిగడ్డ అంశం ప్రపంచ కీర్తి పొందే రకంగా మారినా కూడా దానికి కారణం అక్కడ రైతులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా అని ముమ్మాటికి మేడిగడ్డ మేడిగడ్డ అంటుంది ఒకయన దొంగ ఉన్నాడు ఆయన పనిచేస్తలేడు ఆయన సరిగ్గా లేడని చెప్పే కదా ప్రజలు ఒకవైనా జరిగిన ఒక రకంగా వాళ్ళ నిర్ణయానికి వచ్చి లేకపోతే ఆలోచన ఒక ఉదాహరణ తీసుకుంటే ఆలోచన ప్రకారంగానే ఈరోజు ఆయన పక్కన పెట్టి మీకు అధికారం ఇచ్చింది మీరు ఏం చేయాలి మీరు ఇక్కడ నుంచి ఏ రకంగా మనం సంపద క్రియేట్ చేయాలి ఏ రకంగా ప్రజలను ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి ఏ రకంగా తిరిగి దీన్ని పునరుద్ధరపణ చేపట్టి దాన్ని వేగవంతంగా మనం తిరిగి ప్రజల్లోకి నీరిచ్చే విధంగా ప్రయత్నం చేయాలి సాగునీటి తాగునీటి సమస్యలు లేకుండా ఎలా ఏ రకంగా తీర్చిద్దామని ఒక అంశాన్ని మీరు గుర్తెరిగి దాన్ని ఆలోచన చేసి మీరు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి దాన్ని అభివృద్ధిలోకి అవసరం ఉపయోగంలోకి తీసుకురావాలి మీరు గట్లనే మేడిగడ్డ ఉపయోగంలో రాదు అది పెద్ద కుంభకోణం ఇంకేమంటాడీనే గురిబండగా మారిందట శాశ్వతంగా గురిబండగా మారబోతుందట మిమ్మల్ని పట్టుకొచ్చింది ఎందుకు మరి అరే ఆయన చేసిడు తప్పు చేసిండు అనే కదా మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చో కుర్చీలో కూర్చోబెట్టింది మీరు గట్లనే గురిబండ లెక్క మారిందంటే మరి మేము ఇచ్చినటువంటి మా త్యాగాలకి మా త్యాగాలకి ఎవరు న్యాయం చేస్తారు ఎవరు మీరు ముందుకు తీసుకొచ్చి దాన్ని ఒక కార్యరూపం దాడుస్తారు ఉపయోగంలోకి తీసుకొస్తారు ఈ త్యాగాలకి మాకు ఎప్పుడు ఉపయోగం పడుతుంది మాకు ఎప్పుడు త్యాగాలకు సంబంధించి మాకు గుర్తింపు వస్తుంది ఆయన తప్పు చేసినా మిమ్మల్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే మీరు దాన్ని న్యాయం చేయాలి మీరు ఏమంటారు ఇంకా దీనికి విద్యుత్తు సరఫరా ఇబ్బంది కలుగుతదేమో విద్యుత్ సరఫరా కాకుండా చాలా గుదిబండగా మారుతుందేమో అక్కడ సోలార్ ప్లాంట్లు పెట్టు ఎట్లా జరగ నష్టం జరిగింది ఎట్లా అప్పులో కూర్కపోయినాం ఓ సోలార్ ప్లాంట్ పెట్టి అక్కడ సోలార్ విద్యుత్ ఏర్పడేటువంటి విద్యుత్ని మొత్తం కూడా అక్కడ ప్రతి చోట సుందిల దగ్గర పెట్టవచ్చు అనారం దగ్గర పెట్టవచ్చు ఎందుకంటే చాలా భూములు ఉన్నాయి ఇంకా ఆ చుట్టూ ఆ పంపల చుట్టూ అక్కడ ఇక్కడ చాలా భూములు ఉన్నాయి అంటే వ్యవసాయ భూములు కాదు అక్కడ దేశం తీసుకున్న భూములు చాలా ఉన్నాయి అక్కడ పెట్టుర్రి సోలార్ ప్లాంట్లు పెట్టుర్రి సోలార్ ప్లాంట్లు పెట్టలేకుండా ఆ పరివాహక ప్రాంతం మొత్తం సోలార్ ప్లాంట్లు పెట్టేసి అది అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా సోలార్ ప్లాంట్లు పెట్టి అక్కడ ప్రొడ్యూస్ అయ్యే విద్యుత్ని ఆ మోటార్లకి వాడుర్రి లేకుంటే విండ్ ఎనర్జీ కూడా పెట్టవచ్చు పెద్ద పెద్ద గుట్టల్లో వీరు అక్కడ ఆ మట్టి గుట్టలల్లో అది సా విండ్ ఎనర్జీ కోసం ఆ టవర్స్ ఏర్పాటుకి సాధ్యమైద్దా అసాధ్యమైద్దా ఇవన్నీ మొత్తం నిర్దేశించుకొని అక్కడ విండ్ ఎనర్జీ క్రియేట్ చేయవచ్చు విద్యుత్ అనేదే సరఫరాకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు అక్కడే విద్యుత్ విద్యుత్తుని ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా మనం ఏర్పాటు చేసుకుందాం అట్లా మీకు విద్యుత్ ఏర్పాటు కోసం మీరు ఏర్పాటు చేస్తే అక్కడ రైతులకు ఉపాధి దొరుకుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు చేయకుండా అక్కడ స్వతగా సోలార్ ఎనర్జీ ద్వారా క్రియేట్ అయినటువంటి ఆ యొక్క ఎండతోని విద్యుత్ ఏర్పడితే ఆ విద్యుత్ని ఉపయోగంలోకి వస్తుంది అక్కడ భారం తగ్గుతుంది ఉపాధి దొరుకుతుంది అక్కడ నుండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నిరుద్యోగులకి రైతులకు ఉపాధి దొరుకుతున్న వాటి ద్వారా నీటి సరఫరా చేసుకోవచ్చు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ లక్ష్యాల కోసం అయితే నిర్దేశించబడిందో ఆ లక్ష్యాలని కార్యరూపం దాల్చే విధంగా కాస్త ఉపయోగాలకు తీసుకురావచ్చు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది మరి కుంగిపోయిందని చూసుకుంటూ కూర్చున్నామా కూలిపోతాను కూలిపోతాను ఇంటి నిర్రాసింది మనం ఇల్లు కట్టుకుంటే ఇంట్లో తప్పు జరిగి లేకపోతే ఇంకేనా సరే జరిగింది తప్పు ఆ మేస్త్రిని శిక్షిద్దాం ఆ మేస్త్రి ఎవరు ఇంజనీరు శిక్షిద్దాం డెఫినెట్గా ఆ అంశం పంచాయతీలో పెట్టి దాన్ని ఆ బట్టబలు చేయాల్సిన అవసరం ఉన్నది కానీ అదే పంచాయతీ రానున్నది వర్షాకాలం వస్తుంది మరి ఇల్లు పైన రేకులు పగుళ్ళు వచ్చినాయి వర్షం కొడితేనేమో ఇంట ఇంట తప్ప వేరే ఇల్లు లేదు ఇక మరి ఇంట్లో వర్షం కొడితే ఇంట్లో నీళ్ళు పడతాయి అట్లా చూసుకుంటూ కూర్చున్నామా దాని మరమ్మతులు ఏం చేయొద్దా సో కాంగ్రెస్ పార్టీ సరిపోతుంది వరకు మీరు లబ్బర్ని బట్టి లాగుతున్నారు అది తెగేదాకా లాగకుర్రిగా తెగుతమై దొరికినా గీ రైతులు ఎవరైతే వాళ్ళు వాళ్ళని కాదని చెప్పి మీరు చూస్తే ఈ బెల్ట్ ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ రామగుండ ఇళ్లంపల్లి నుంచి మొదలుకుందాం మనం ఇలంపల్లి ప్రాంతం రామగుండ నియోజకవర్గం రామగుండంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మంత్రి శ్రీధర్బాబు కాంగ్రెస్ పార్టీ గెలిచింది సరే అటువైపు చూసుకున్న చెన్నూరు కాంగ్రెస్ పార్టీ వివేక్ గెలిచిండు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ప్రేమ్సాగర్ రావు గెలిచిండు భూపాలపల్లి గంట సత్యనారాయణరావు గెలిచిండు కాంగ్రెస్ ఎందుకు గెలిపించి మిమ్మల్ని వాళ్ళు తప్పులు చేసిర్రు వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు బ్యాక్ వాటర్తో సమస్య వస్తుంది కాళేశ్వరం ప్రయారిటీ యొక్క నువ్వు నీరు ఉపయోగం లేకుండా పోతాన్ని మా భూములు గుంజుకున్నారు మమ్మల్ని గాయపడేసిన మమ్మల్ని మొత్తం లేపిరయ్యా మమ్మల్ని కాపాడురయ్యా అని చెప్పి మీ చేతిలో అధికారం పెడితే మళ్ళీ మీరు గారి చేయబడితే వాళ్ళకి మీకు తేడా ఉన్నది మీ మాటల్లో చూస్తా అంటే ఇంకేదో పెద్ద ప్రమాదం పుల్చి ఉన్నట్టుగా మాకు కనబడుతున్నది రైతుల మీద గుదిబండగా మారబోతుందట ఇంకో వ్యక్తి అంటే ఇక పేరు ఎందుకని ఒక అధికారి స్థాయి అధికారి కావచ్చు లేకుంటే ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేసే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను ఏం చెప్తానంటే అరే ప్రపంచ దేశాలల్లో ఎంతో ఎన్నో ప్రాజెక్టుగా ఇచ్చినాం చాలా వైట్ ఎలిఫెంట్స్గా మారినాయి వైట్ ఎలిఫెంట్స్ అంటే ఏంటంటే చాలా పైసలు తింటున్నాయి కానీ ఉపయోగం లేకుండా పోయిందట అసండి ప్రాజెక్టు ఎన్నో గూలగొట్టేసినాం ఇది లెక్కన అంటున్నారు అంటే నేను ఇంటర్నల్గా మాట్లాడినటువంటి సమాచారం మాకంధన మేరకు మేం చెప్తున్నమాట వైట్ ఎలిఫెంట్గా మారితే డెఫినెట్గా చేస్తాం ఎన్నో ప్రాజెక్టులు కూలిపోయినాయి ప్రపంచ దేశాలని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన అంటే వీటిని ఏం చేస్తారు మీరు కాలేజ్ పాటు కూలగొట్టే ప్రయత్నం చేస్తారా వాటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ప్రజాపాలన దిశగా మిమ్మల్ని గెలిపించారు ప్రజాపాలన ప్రజా ప్రభుత్వాన్ని మీరు పేదలు ప్రజాని ముంగట పేరు పెట్టేంత మాత్రాన్ని ప్రజా ప్రభుత్వాలు ప్రజా ప్రజల అయిపో ప్రజలకు సంబంధించి అయిపోదు ప్రజలకు ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో ప్రజలకు ఎప్పుడైతే అన్ని సమదృష్టితో అందరి ప్రజలకి న్యాయం చేయగలుగుతారో అప్పుడే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అవుతారు ఎప్పటికీ మేడిగడ్డ 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 అని చెప్పి మేడిగడ్డని ఇంకా పూర్తిగా దాన్ని ఎంత లాగుతారు ఇంకా లాగేంత వరకు లాగిర్రు దాన్ని తీగ మొత్తం లాగిర్రు అది తెగేదాకా లాగితే మొత్తం దిగి మీరు నిలబడుతుంది మీరు మొత్తం కూడా వెనకనే కుప్ప గుల్పోయి పడిపోతారు తస్మాత్ జాగ్రత్త ఈ కాంగ్రెస్ పార్టీ మీదే మీకు అదే అవకాశం ఇచ్చి మీ చేతులకు అధికారం ఇట్లా అని చెప్పి ఒక పువ్వులు పెట్టి ప్రజలు మొత్తం మీకు అధికారాన్ని అప్పగించేసిరు ఆ రకంగానే మీరు పరిపాలన ఉండాలి తప్ప అది గురిబండగా మారితే మీకు అవకాశం ఇచ్చినందుకు దాని ఆచారం తీసుకురామనే కదా దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకెవరు కావాలన్నా కూడా ప్రతి అంశం మినేట్ టు అక్కడ ఏం జరిగింది ఏం జరగబోతుంది ప్రతి అప్డేట్తో పాటుగా గతంలో ఏం జరిగింది ఏం జరిగింది ఎందుకు ఇంత అవినీతి జరిగిందనే విషయం పూర్తిగా కూడా సమయత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి నిత్యం రైతులు అప్డేట్ చేస్తూనే ఉన్నారు పల్లుమారు వెళ్ళి కలిసిర్రు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలిసిర్రు ముఖ్య ఇప్పుడు రోజు మంత్రి అయినాక కూడా చాలామంది వచ్చి వినవించుకున్నారు ఆయనకు మొత్తం తెలుసు కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాయ్ని నిరుపయోగంగా అట్లనే ఉంచకుండా వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి గుదిబండగా మారితే దాన్ని బంగారు కంచాలేకి ఎట్లా మార్చాలో మీరు ప్రయత్నం చేయుర్రి ఆ గుదిబండనే ఆ బండనే ఒక శిల్పరాయిగా తీర్చిదిద్దుర్రి ఒక మంచి శిల్పకళగా మీరు శిల్పకళాకారుడిగా మారిపోర్రీ అంతేగాని గుది బండగా మారింది ఆ బండను మేము ఏం చేయలేము మా దగ్గర అణ్వస్త్రాలు లేవు మేమేం